జకవర జిల్లా జగ్గపేట నియోజకవర్గం ప్రధానమంత్రి మోదీకి మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజల జీవితంలో వెలుతురు తగ్గుతుందన్నారని ముద్రగడ అన్నారు. ధరల పెరుగుదలకు కారణం గత ప్రభుత్వాలు కారణమనడం భావ్యం కాదు అని, గత ప్రభుత్వాలు తప్పు చేశాయని మీకు అధికారం ఇచ్చారు. ముద్రగడ అన్నారు, మీకు అధికారం ఇచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా గత ప్రభుత్వాలు కారణమనడం తగదన్నారు. టోల్గేట్, మోటార్ వెహికల్ ట్యాక్స్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నారని ముద్రగడ అన్నారు. మన దేశంలో ప్రజల సమస్యలపై రోడ్డుపైకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.